ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి 294 స్థానాల్లో బీజేపీ ముందుకు దూసుకుపోతాంది. దేశవ్యాప్తంగా 219 స్థానాలకు ఆధిక్యంలో ఉంది ఇండియా కూటమి. ఇండియా కూటమి వచ్చేసి 294 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసిందని చెప్పుకోవాలి. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో టీడీపీ చాలా ముందంజలో ఉంది. భారీ మెజారిటీ తోటి చాలా స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అభ్యర్థుల మధ్య మెజారిటీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు బత్తుల రామకోటయ్య గారు, ప్రముఖ అనలిస్టు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడే ముందు ఒకసారి మన తెలంగాణకు సంబంధించి 8 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో బీఆర్ఎస్, ఇంకొక స్థానంలో ఎంఐఎం ముందంజలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి రామకోటయ్య గారితో మాట్లాడతాం. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే నిరుత్మా గారు. ఏమండి ఎలా చూడాలి అంటే ఈ విజయాన్ని, రాబోతున్నటువంటి ఈ విజయాన్ని, మరి ఇంకొక గంట గంటన్నరలోనే మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనుకోండి. సో టీడీపీ వైపు ప్రజలంతా కూడా మొగ్గు చూపారు అనేది కనిపిస్తూ ఉంది మనకు. కేకే గారు లాంటి సర్వేలు కూడా నిజమేమో అనే ఆలోచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముందే చెప్పారు 150 పైన స్థానాల్లో మెజారిటీ వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తారని. ఆ రోజు మీరు కూడా అన్నారు, అమ్మ అన్ని స్థానాలని మేము కూడా నమ్మలేం కానీ బట్ ఖచ్చితంగా గెలవటం అయితే తథ్యమని చెప్పారు అదే ఆ రోజు మీరు. ఇప్పుడేమంటారు చెప్పండి, మరి ఆయన చెప్పినట్లే కేకే గారు చెప్పినట్టు అటువైపే పోతున్నట్టుంది. ముఖ్యంగా మీకు ఒక విషయం సందర్భంగా చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉంటారు తెలుసు, నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమైంది. ఈరోజు ఆయన కులం చూడకుండా రాయలసీమలో కూడా ఓట్లేశారు. ఎన్డీఏతో అంటే బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ముస్లిమ్స్ మతం చూడకుండా ఓటేశారు, ప్రాంతం చూడకుండా ఓటేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే కోణంలో ఈరోజు ప్రజలు తీర్పిచ్చారనేది నా భావన. మరొక విషయానికి వస్తే ఈరోజు ఇంకొకటి కూడా మీరు చూసుకోవాలా, మీకు ఒక విషయం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇచ్చిన మాట తప్పితే ఓటు, ఏయొద్దని చెప్పిన దమ్మున్నోడే జగన్ అని చెప్పాడు. ఈరోజు ఆయన ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి దమ్మున్నోడు ఓటర్ని, ఓటర్ని నిరూపించారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఒక మాట ఇచ్చి తప్పితే దానికి ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు ఓటర్కు ఉన్నాయని చెప్పి ఈరోజు రుజువు చేశారు. వాటి గురించి మనం గతంలో కూడా మన టీవీ డిబేట్లో కూడా చెప్పాం. అదేంటంటే ఆయన పోలవరం పూర్తి చేస్తా అన్నాడు 2021కే, చేయలేదు. అమరావతి నిర్మాణాన్ని చేస్తామన్నారు, ఆయన చేయలేదు. అదేవిధంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆయన చేయలేదు. అదేవిధంగా ఈయన ఏదైతే మనకి మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, సిపిఎస్ ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఏదైతే మాట హామీలు ఇచ్చి తప్పాడో ఆయనకి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గుణపాఠంగా చెప్తున్నాం ఈ విషయాన్ని నేను. రైట్, ఆధిక్యం కూడా స్పష్టంగానే కనిపిస్తోందండి. మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది దాటేసింది ఇక్కడ. అలాగే ఒకసారి మనం సెంట్రల్ లెవెల్లో చూసుకున్నా బీజేపీ కూటమి అక్కడ కూడా ఆధిక్యంలోనే కనిపిస్తూ ఉంది, 294 పైన స్థానాల్లో. అక్కడ బీజేపీకి ప్రత్యేకంగా మీరు నేషనల్ లెవెల్లో చూస్తే ఉత్తరప్రదేశ్ అండి. ఈరోజు అనూహ్యంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఈరోజు 35 సీట్లు పై సీట్లకు ఇండివిజువల్గా లీడ్లో ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో అధికారం కోల్పోయినప్పటికీ ఇప్పుడు లీడ్కి వచ్చింది. మనం ఊహించింది ఏంటంటే పశ్చిమ బెంగాల్లో నిజంగా మమతా బెనర్జీ లీడ్లో ఉండదనుకున్నాం, కానీ పశ్చిమ బెంగాల్లోకి వచ్చేటప్పుడు బీజేపీ లీడ్లోకి వచ్చింది. ఈరోజు మోడీ ఏదైతే ఒక మాన్యువల్ ఉంటుందనే దానికి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర స్థాయిలో మోడీ గారి మీద ఉన్నటువంటి ఒకే ఒక ఆరోపణ, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అప్రజాస్వామ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నాడని చెప్పి రాజ్యాంగ ఇలువల్ని ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సిబిఐ కానీ ఈడీఐ కానీ అదేవిధంగా వీటన్నింటినీ కూడా అస్త్రాలుగా చేసుకొని ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి జైలుకు పంపిస్తున్నప్పుడు రాజ్యాంగ సూత్రాలకి, రాజ్యాంగ ఇలువలకి ఎప్పుడైతే ప్రమాదం వాటిందో ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదం అని చెప్పి అక్కడ విపక్షాలు ఇండియా కూటమి కనీసం 100 కూడా దాటదనుకున్న ఇండియా కూటమి కూడా ఈరోజు 200 పైసీలకు మేము లీడ్స్ రావడం అనేది చాలా గొప్ప మార్పుగా నేను భావిస్తున్నా. అయితే ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని హార్డ్ కోర్ నియోజకవర్గాల్లో కూడా రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, స్మృతి ఇరానీ కానివ్వండి, వాళ్ళు వెనకంజలో ఉన్నారని మనకు సమాచారం తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఏదైనా అక్కడ ఉన్నటువంటి
బీజేపీ కూడా కొద్దిగా వ్యతిరేక పవనాలు కూడా ఇచ్చాయి అనేది మన నార్త్ ఇండియన్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే మనకి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమి ఈజియంలో మన డిబేట్ లో కూడా చెప్పా, మనకి ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆయన కనిపించారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన మనకి అన్కండిషనల్ గా పొత్తు పెట్టుకోవటం మొత్తం కూడా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక రకంగా నిర్వీర్యం అయిపోయి ఎక్కడికి చెల్లా చెదరవుతున్నదని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడిస్తామా లేదని అభద్రతా భావం నుంచి కూడా భద్రతా భావం తెచ్చిన జనసేన పార్టీకి కూడా ఈరోజు మనం నిజంగా చెప్పాలి. కేకే గారు సర్వే అనే దాని గురించి మీరు ప్రస్తావించారు 151 అందులో ఇంకొకటి కూడా 21 స్థానాలకి 21 స్థానాలు జనసేన గెలుచుకుంటుంది అని చెప్పి సర్వేలో ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 21 స్థానాల్లో కూడా జనసేన ముందంజలో ఉంది. వాస్తవానికి కేకే గారు సర్వే సక్సెస్ అయితే ఆనందమే, కానీ నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ఫేస్ ఇందాక మస్తాన్ గారు కూడా చెప్పారు ఓటర్స్ వచ్చేటప్పటికి మనకి ఈవీ మన పోస్ట్ బ్యాలెట్స్ కానీ ఓటర్స్ ఉన్నాయి, అవి ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి 460,000 ఉన్నాయి. అదేవిధంగా వృద్ధులు సంబంధించి 26,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా జనరల్ గా బిగినింగ్ నుంచి కూడా మనం ఏమనుకున్నామంటే ఎంప్లాయీస్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికే ఎక్కువ 1/3 ఓట్లు పడి మన డిబేట్ లో కూడా చెప్పాము. అందుకని ఈ లీడ్స్ అనేవి కంటిన్యూషన్ అవుతాయా లేదా అనేది కూడా కొంత మనం చూడాలా. మొత్తం మనం వెనక చూస్తే ఇప్పుడు ఈవీఎం టేబుల్స్ ప్రకారం చూస్తే 2,406 మొత్తం కూడా టేబుల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ టేబుల్స్ అన్నిటికి వచ్చేటప్పుడు రౌండ్స్ వచ్చేటప్పటికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 13 నుంచి 26 వస్తాయి. ఈ 26 ముందు మనకు తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపూర్ కానీ అదేవిధంగా మనకి కోవూరు కానీ ఫస్ట్ ఫలితాన్ని వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చేటప్పుడు భీమిలి కొంచెం లాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటే రాజమండ్రి కానీ ఇవన్నీ తక్కువ టేబుల్స్ ఉన్నటువంటి రౌండ్స్ ఉన్నటువంటి వాటిలో కూడా ఎక్కువ అది ఇక్కడ ఉంది. ముఖ్యంగా విషయం ఏంటంటే మంత్రులు చాలా మంది కూడా వెనకంజలో ఉన్నారు. అమ్మట్ రాంబాబు గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, అదేవిధంగా రజనీ గారు కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఎంఐఎంఈల మంత్రులు మొత్తం కూడా ఈ రోజు వెనకంజలో ఉన్నారు. జోగి రమేష్, అంబటి, కొడాలి, బుగ్గన, అవును వాళ్ళకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే లీడ్ స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి గారితోనే. అంత ముందు అసలు ఈ లీడ్స్ లేవు, 0 నుంచి. కానీ ఒకనొక దశలో పులివెందులో కూడా షర్మిల లీడ్కి వచ్చారు. అందుకని ఈ రోజు నేను మాత్రం మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఈ అధికారం నాకు సొంతం అని అహంకారంతో ప్రదర్శిస్తే వాళ్ళకి ఓటనే ఆయుధంతో బుద్ధి చెబుతారు అనేది మనకి ఈ ఎలక్షన్స్ లీడ్స్ ని బట్టి అర్థమవుతుంది నిర్మా గారు. రైట్ అండి, చూద్దాం. ఇంకా కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో మెజారిటీ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనకు అర్థమైంది, అందరికీ కూడా చూస్తున్నాము, ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో దానికి మించి చాలా స్థానాల్లో ఆధిక్యంలో టీడీపీ కూటమి కనిపిస్తూ ఉంది. అంటే మనం ఈ టీడీపీ కూటమి విషయానికి కూడా నేను గత మన డిబేట్స్ లో కూడా చెప్పాను, యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్ట్స్ అనేవి బాగా మనకు పనిచేస్తున్నాయని చెప్పాను. ఈరోజు ఎప్పుడు కూడా 1994 నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా ఎలక్షన్ యొక్క సరళిని పరిశీలిస్తా ఉన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఎలక్షన్ లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ఒక విధానం మీద ఓటర్స్ తన యొక్క ఓటుని చేస్తూ ఉంటారు. మీరు కనుక గతంలో 94 చూస్తే మద్యపాన నిషేధం అనే అంశం మీద ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్లీన్ షిఫ్ట్ చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నాము, కౌంటింగ్ సెంటర్స్ నుంచి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వెళ్లిపోయారని చెప్పి తెలుస్తా ఉంది. ఇది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మహాభారతంలో చెప్పినట్లు మనకు మహాభారతం 18 రోజులు జరిగితే ఈ ఎలక్షన్స్ మొత్తం ప్రక్రియ కూడా 80 రోజులు జరిగింది. దుష్టుల్ని ఓటర్స్ శిక్షిస్తున్నారు, మామూలుగా మంచి వాళ్ళని ఎక్కడైతే అంటారు ధర్మో రక్షిత రక్షిత అని ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం మహాభారతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం ఆయన మహాభారతం ఉన్నారు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో మహాభారతం ఉన్నారు కానీ ఈ రోజు రిజల్ట్ మాత్రం మహాభారతాన్ని పునరావృతం చేసింది. ఒక అధర్మమైనటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పారు, నిజంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్నారు, రాజ్యాంగ విలువల్ని కోసం మనం కాపాడుకోవడం కోసం ప్రజలు ఈ తీర్పునిచ్చారనేది నా భావన. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.